అందరికీ నమస్కారం అండి. సార్, దేవిశ్రీ ప్రసాద్ గారు, నాకు మ్యూజిక్ గురించి మాట్లాడే అర్హత లేదు, కాకపోతే ఇది బాగుంది అని చెప్పగలిగి వినగలిగేవాళ్ళం. మీ పాటలన్నీ అద్భుతం. ఇప్పుడు మీరు బాగా చేస్తారు మ్యూజిక్ అని చెప్పడం ఎలా ఉంటుందంటే కోహ్లీ బ్యాటింగ్ బాగానే చేస్తాడు అన్నట్టుంటుంది. మిమ్మల్ని ఇలా కలవటం చాలా సంతోషం అండి. అలాగే నాకు మంచివాళ్ళు అంటే ఇష్టం. నేను మంచివాడిని అయినా కాకపోయినా అదేటో శ్రీనివాసరెడ్డి గారు అంటే ఇష్టం. అందులో ఇంకో మంచివాడు జాయిన్ అయ్యాడు ఈయన. వీళ్ళు శ్రీనివాసరెడ్డి గారు ఇంతకుముందు ఫస్ట్ పరిచయంలో నేను బ్రదర్ తెరిసా అనేవాడిని. ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, 10 మందికి సాయం చేస్తూ ఉంటాడు. ఆయన బాగున్నాడో లేదో తెలియదు. ఎదరోళ్ళు ఎలాంటి వాళ్ళకి సాయం చేస్తాడంటే, అంటే సాయంలో పరాకాష్ఠలు ఉంటాయి ఆయన హెల్ప్ చేసి దాంట్లో. ముఖేష్ అంబానీ గారికి కార్ అరేంజ్ చేయడం, ఆయన రామోజీరావు గారికి ఏదో హెల్ప్ చేయడం, ఫైనాన్స్ అలా అలాంటివన్నీ చేస్తాడు ఆయన. నాలాంటి కాదు, అంటే ఉదాహరణ చెప్తున్నాను, అలా చేశాడని కాదు. మళ్ళీ ఇది ఏదో చేస్తారు మీరు వైరల్ చేసి ఇది ఇది 4 రౌండ్లో పెట్టి. అలాగా వీరంటే ఇష్టం. ఆయన కూడా నా అభిమానంతో నన్ను ఈ సినిమాలో కూడా చేయి చేసుకోమన్నాడు. ఆయన సినిమాలు అన్నట్లకి చేయి చేసుకున్నాను. మీరు చేయి చేసుకోనంటే నేను చేసుకుంటా అని చెప్పి కొన్ని రాశాను. అంటే బాగాలేదని చేయి చేసుకుంటాడేమో, అలాంటి వాడు కాదు కాదు పెట్టయినా. అయితే రాగాల 24 గంటల్లో మేకింగ్ వీడియో 30 రోజులు ఆడిలా ఉందన్నారు ఇందాక ఎవరో. మరి అసలు సినిమా ఇంకెంత బాగా ఆడద్దు. అయితే ఒకటి నా డౌటు, ఇప్పుడు ఇవన్నీ చూశాక నిజమయ్యేలా ఉంది. ఇది చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద సినిమా అయ్యేలా ఉంది. వాసు గారు చిన్న ప్రొడ్యూసర్గా మొదలయ్యి పెద్ద ప్రొడ్యూసర్ అయ్యేలా అనిపించింది. శ్రీనివాసరెడ్డి గారు ఈ చిన్న సినిమా డైరెక్టరే స్టార్, పెద్ద డైరెక్టర్ అయ్యేలా అనిపించింది. అలాగే మీ కెమెరామెన్ అంజి గారు, రఘు కుంచె గారు, మిగిలిన ఆర్టిస్టులు అందరూ నాతో సహా ఈ సినిమా చాలా బాగుంటుంది, అందరికీ చాలా మంచి జరుగుద్దని, శుభం జరుగుద్దని, పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. అలాగే మంజూష ఎక్కడికి వెళ్ళినా ఆవిడే యాంకర్. నేను చాలా బిజీ అనుకూడదేమో ఆవిడ, నేను బిజీ. ఆవిడ కూడా యాంకరింగ్ అద్భుతంగా చేసి ప్రమోషన్లో భాగంగా ఆవిడ మాటలు కూడా పెట్టాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.